ఉద్రిక్తతకు దారితీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటోలో జలో అసెంబ్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వాహనాన్ని లోపలకు అనుమతించలేదు పోలీసులు. ఏసీపీ సంజయ్పై దుర్భాషలాడారు ఎమ్మెల్యే వివేకానంద. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? లవణ, ఇటు ఎమ్మెల్యే సిద్దులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు పోలీసులపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వద్ద ఆయన పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న పరిస్థితి అయింది. సైబాబాద్ ఏసీపీ సంజయ్ని యూజ్లెస్ పిలవాలంటూ ఎమ్మెల్యే వివేకానంద గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దంపై కడుపు కూడా దాడి చేసినట్టు తెలిసింది. అయితే వాస్తవానికి అసెంబ్లీకి వచ్చే క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేలందరూ కూడా ఆటోలో వచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం, గంగలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తుతం దృష్టికి విజయం దృష్టికి తీసుకొచ్చేందుకు వాళ్ళు ఎమ్మెల్యేలు హరిశోతో సహా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ ఆటోల్లో రావడం జరిగింది. అయితే ఆటోల్లో ఎలా చేయనటువంటి పోలీసులు తర్వాత ఆ ఎమ్మెల్యే సొంత కారులో రావడం జరిగింది. అయితే అక్కడ వాస్తవానికి పోలీసులకు ఎమ్మెల్యేకి ఏ అంశం పైన వాగ్వాదం జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు. వాస్తవానికి అక్కడ ట్రాఫిక్ సమస్య అత్యంత హెవీగా ఉండడంతో ఎమ్మెల్యే కారు అడ్డంగా ఉందనే సందర్భంగా సంజయ్ ఏసీ సంజయ్ కారు చేయమని చెప్పి చెప్పడంతో నేను ఎమ్మెల్యేని అంటూ కూడా ఆయన వెంకనించడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొంతవరకు ఇబ్బంది అవుతుంది, ఇది జరగండి అని చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే కదలకపోవడంతో కొంత వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దాంతో ఎమ్మెల్యే ఆగ్రహం కోల్పోయి యూజ్లెస్ పిలవంటూ కూడా సంజయ్ని ఆమె తీవ్ర ఏసీ సంజయ్ని తీవ్ర పదజలం యూజించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీని మీద కేసు నమోదు తీసుకుని కూడా పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే బ్రహ్మాజీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? తిరిగి మళ్ళా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఎమ్మెల్యే కూడా లోపల ఉన్నారు. విషయం ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. కాకపోతే పోలీసులు మాత్రం యూజ్లెస్ పిల్లలు తిట్టడం, ఏసీపీ స్థాయి అధికారిని తిట్టడంతో పోలీసులు అయితే ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మీద కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారని చెప్పచ్చు. ఆ విధంగా దానికి సంబంధించిన చర్యలు కూడా ఏసీపీ సంజయ్ ఇచ్చేందుకు ఫిర్యాదు మేరకు సైబాబాద్ పోలీసులు ఫిర్యాదు చేసేందుకు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో దీని మీద ఎవరే మాట్లాడుతారు అనేది విచారాలి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ప్రాపర్లీ